కలలో కాకరకాయ కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు వింటున్నారు కానీ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయటం లేదు. ఈరోజు మనం కాకరకాయ కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది అని తెలుసుకోబోతున్నాం. దీన్ని చూడటం మంచిదా లేదా చెడుఆ అనే విషయం గురించి తెలుసుకుందాం. దీనిని ముఖ్యంగా ఏషియన్ దేశాలలో ఎక్కువగా వాడతారు. అలాగే దీనివల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అదే కాకరకాయ కలలో గనక వస్తే మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. కాకరకాయ కాకరకాయ చెట్టు అలాగే ఏ విధమైన కాకరకాయను చూసినా దీనిని చాలా మంచి కలగా మనం పరిగణించవచ్చు. మీరు మీ జీవితంలో ప్రస్తుతం మరియు భవిష్యత్తులో మంచి మార్పులు చూడవచ్చు అని అర్థం. ఇదే కల గనక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వస్తే త్వరలో మీకున్న ఆరోగ్య సమస్యలలో కొంచెం కుదురు వస్తుంది అని అర్థం. మీరు కలలో చేదు గుణం కలిగి ఉన్న కూరగాయలను చూస్తే మీరు ప్రస్తుతం ఏవో కఠినమైన పరిస్థితులలో ఉన్నారని, వాటిని ఎదుర్కొంటున్నారు అని అర్థం. అవి మీకు నిజానికి ఇష్టం లేకున్నా ఎదుర్కొంటున్నారు అని అర్థం. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మీకు కలలో ఇలాంటి చేదు కూరగాయలు కనిపిస్తాయి. అలాగే మీరు కలలో చెడిపోయిన కాకరకాయ కాకరకాయ చెట్టు లేదా కాకరకాయ పువ్వును చూస్తే మీకు కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం. దీనిని కొంచెం చెడు కలగా అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నవ్వడం ఆరోగ్యానికి మంచిదని సైన్స్ నమ్ముతుంది. నవ్వు రక్తాన్ని పెంచుతుంది మరియు మంచి వ్యాయామంగా కూడా పరిగణించబడుతుంది. అయితే డ్రీమ్ సైన్స్ ప్రకారం మీరు కలలో నవ్వుతూ ఉంటే ఈ కల మీకు మంచిది కాదు. కలలో తనను తాను నవ్వుతూ చూడటం భవిష్యత్తులో చెడు ఫలితాలను సూచిస్తుందని నమ్ముతారు. ఈ కల అంటే భవిష్యత్తులో మీ జీవితంలో పెద్ద విపత్తు లేదా ఇబ్బంది రాబోతుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఒక వ్యక్తి తనను తాను కలలో ఏడుస్తున్నట్లు చూస్తే ఈ కల అతనికి శుభంగా పరిగణించబడుతుంది. కలలో మీరు ఏడుస్తున్నట్లు చూడటం అంటే మీ జీవితం త్వరలో మార్పులకు లోనవుతుందని అర్థం. దీంతో మీపై గౌరవం పెరగడంతో పాటు మీ ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది. ఒక స్త్రీ, పిల్లవాడు మరియు పురుషుడు నవ్వుతూ ఉండటం చూసి డ్రీమ్ సైన్స్ ప్రకారం ఒక స్త్రీని కలలో నవ్వుతూ చూడటం మీ భవిష్యత్తులో అసమ్మతిని సూచిస్తుంది. ఇది కాకుండా మీ కలలో పిల్లవాడు నవ్వడం లేదా కూర్చడం కనిపిస్తే మంచి రోజులు రాబోతున్నాయని మరియు మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. కలలో ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్వుతున్నట్లు కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాబోయే భవిష్యత్తులో మీ పరిస్థితులు మెరుగుపడతాయని అలాంటి కల సూచిస్తుందని నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.